ఫ్రెండ్స్ ఈరోజు మనం పార్ట్ టూ ఆఫ్ కాగ్నిటివ్ డిస్టార్షన్స్ ఆర్ థింకింగ్ ఎర్రర్స్ దీన్నే థింకింగ్ ఎర్రర్స్ అంటాం అంటే మన ఆలోచనల్లో మన అవగాహనలో అపోహలు లోపాలు నెగిటివ్ వే ఆఫ్ థింకింగ్ ఇది ఎక్కువగా కూడా ఇర్రాషనల్ వే ఆఫ్ థింకింగ్ ఆర్ ట్విస్టెడ్ వే ఆఫ్ థింకింగ్ సరైన రీతిలో కాకుండా ట్విస్ట్ చేసి ఉన్నదాన్ని సబ్కాన్షియస్గా మనకు తెలియకుండానే ఇలాంటి ఆలోచనలు వస్తాయి మొన్న ఒక పన్నెండు చెప్పుకున్నాము ఈస ఈరోజు ఒక పదమూడు చెప్పుకుంటే సుమారుగా ఒక పాతికవుతాయి నంబర్ వన్ అంటే పదమూడోది ఎమోషనల్ రీజనింగ్ ఎమోషనల్ రీజనింగ్ అంటే నేను అలా ఫీల్ అయ్యాను కాబట్టి అది నమ్ముతా ఆమె నా సోల్మేట్ అని నేను నమ్ముతున్నా అందువల్ల ఆ ఫీలింగే అది నిజమని నమ్మేదాన్ని మనం అతను స్టూపిడ్ ఫెలో అని నేను ఫీల్ అవుతున్నాను ఫీలింగ్ని నమ్ముతున్నాడు యాక్చువల్లీ ఫీలింగ్స్ ఆర్ నాట్ సో రిలయబుల్ మనం లాజికల్ థింకింగ్లో థింకింగ్ బ్రెయిన్ తోటి మనం థింక్ చేస్తే తప్పితే ఎమోషనల్ బ్రెయిన్తో ఫీల్ అయితే ఎమోషనల్ బ్రెయిన్ ట్రైస్ టు హైజాక్ ద థింకింగ్ బ్రెయిన్ వెరీ ఆఫెన్ సో డోంట్ బిలీవ్ యువర్ ఫీలింగ్స్ వెరీ మచ్ ఫస్ట్ థాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్

నేను వెయిట్ చేయలేను నాకు ఎప్పుడు కూడా అందరు లెస్ నుంచి వాళ్ళు నేను వెళ్తుంటే ఇలాంటి ఫీలింగ్ని ఎంటైటిల్మెంట్ ఐఎమ్ ఎంటైటిల్డ్ టు బి లైక్ దాట్ సో నేను భర్తని నేను ఇంట్లో ఏ పని చేయను నేను ఆఫీస్ పని మాత్రమే చేస్తాను మిగిలిన ఇంట్లో పనులన్నీ మా మిస్సెస్ చూసుకోవాలి ఈ ఎంటైటిల్మెంట్ అనేది ఉంది అంటే వాళ్ళు ఎక్కువ ఫెయిల్యూర్స్ రిలేషన్షిప్స్ డెవలప్ అన్నమాట అలాగే ఎస్కేపిజం బై ఫ్యాంటసైజింగ్ అంటే పగటి కళ్ళ కంటూ ఉన్నటువంటి రియాలిటీని గుర్తించకుండా నేను అదైపోతాను ఇదైపోతాను తొందరలో పెద్ద కోటీశ్వడ్ని అయిపోతాను తొందరలో ఐఏఎస్ని అయిపోతాను ఇవన్నీ కూడా ఊరికి కళ్ళకంటూ దానికి ప్రయత్నం చేయకుండా ఎస్కేపిజం ఫ్రమ్ ద రియాలిటీ ఆ ఫ్యాంటసైజింగ్ని మనం ఏమంటామంటే పగటి కళలు మామూలుగా నిజంగా కళ్ళకని దానికి వర్క్ చేసి నిజాయితీగా నిరూపించుకొని ముందుకెళ్ళటం అది ఒక రకం ఇది సింప్లీ ఫ్యాంటసీ అనమాట ఆ తర్వాత సెల్ఫ్ ఆర్ ఈగోసెంట్రిక్ పర్సన్ సెల్ఫ్ ఆర్ ఈగోసెంట్రిక్ థింకింగ్ అంటే ఇట్ ఈజ్ మీ 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 అంటే ఎప్పుడు నేను నేను ముందు ఉండాలి నేను గొప్ప నాకందరూ రెస్పెక్ట్ ఇవ్వాలి నా పని ముఖ్యం మీ పనులన్నీ ఆఫ్ చేసుకోండి అందరు నాకే సహాయపడండి నేను ముందుకెళ్తాను అని చెప్పి థింకింగ్ని ఈగో సెంట్రిక్ థింకింగ్ అంటారు తర్వాత ఫెయిర్నెస్ ఫ్యాలసీ వీటిని ఫ్యాలసీస్ అని కూడా అంటారు అంటే థింకింగ్లో ఉన్న ఎర్రర్స్ని ఫ్యాలసీ ఫెయిర్నెస్ ఫ్యాలసీ ఇట్ ఈజ్ నాట్ ఫేర్ దిస్ ఈజ్ నాట్ సో దిస్ ఇస్ దిస్ దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ గ్యామ్లింగ్ మెంటాలిటీ ఐదు సార్లు చిత్తు పడింది కాబట్టి ఈసారి బోగుపడాలి హెడ్స్ ఐదు సార్లు పడింది కాబట్టి టైలు ఈసారి పడాల్సింది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ సమ్టైమ్స్ టెన్ టైమ్స్ అడ్డే పడుద్ది వన్ టైం కూడా టైల్ పడకపోవచ్చు సో దిస్ ఈజ్ నాట్ ఫేర్ పెద్దాన్ని కూడా లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ ఫేర్ ఫర్ ఎవ్రీ వన్ సమ్ పీపుల్ ఆర్ పువర్ సమ్ పీపుల్ ఆర్ ఫెయిల్యూర్ సమ్ పీపుల్ ఆర్ లేజీ సో దెర్ ఈజ్ నో ఫేర్నెస్ ఇన్ ద హోల్ ఆఫ్ నేచర్ ఇన్ ద హోల్ ఆఫ్ ది వరల్డ్ ఇట్ సెల్ఫ్ సో యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఫేర్నెస్ ఇన్ ఎవ్రీథింగ్ అందరూ ఒకే రకం పనిచేసే వాళ్ళందరికీ ఒకే రకమైన జీవితాలు ఇవ్వాలని చెప్పి పట్టుబడతాడు కానీ ఒక అతనికి ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉండి అతనికి ఎక్కువ జీతం వస్తుంది ఒక అతనికి తక్కువ ఎక్స్పీరియన్స్ వల్ల అతనికి జీతం తక్కువ వస్తుంది సో యు కాంట్ సే ఎవ్రీథింగ్ ఎవ్రీ వన్ ఇన్ దట్ ఆఫీస్ షుడ్ గెట్ ది సేమ్ శాలరీ ఇట్ డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ అట్లాగే ఫార్చ్యూన్ టెల్లింగ్ ఊహించుకొని ఏదో నష్టం జరుగు ఇవన్నీ కూడా నెగిటివ్ థింకింగ్స్ కాబట్టి ఊహించుకొని పిల్లవాడు స్కూల్కి వెళ్ళాడు కొద్దిగా లేట్ అయింది అమ్మో యాక్సిడెంట్ అయిపోయింది రాలేదు హస్బెండ్ నుంచి ఇంటికి రావటం ఐదు నిమిషాలు లేట్ అయింది ఊహించుకొని ఏదో జరిగిపోయింది మా హస్బెండ్ ఎక్కడికో వెళ్ళి ఉంటాడు వేరే సినిమాకి ఏమైనా వెళ్ళాడే ఇవన్నీ అనవసరంగా ఊహించుకొని చేసేదాన్ని ఫార్చూన్ టెల్లింగ్ నేను ఎగ్జాము ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయలేదు డెఫినెట్గా నేను ఫెయిల్ అవ్వబోతున్నాను ముందే ఊహించుకొని ఆ ఫెయిల్యూర్స్ని ముందే ఊహించుకొని నేను ఫెయిల్ అవ్ అవ్వబోతున్నాను అనుకుంటాను ఫార్చ్యూన్ టెలిగారు అలాగే గ్రాండియాసిటీ ఇందాక ఎంటైటిల్మెంట్ ఎలాగో గ్రాండియాసిటీ నేను గొప్పవాడిని ఐఎమ్ లైక్ ఎ గాడ్ ఎవ్రీబడి షుడ్ లిజన్ టు మీ నాకు అన్నీ తెలుసు నాకు తెలియంది లేదు అందువల్ల అందరు నన్ను నేను చెప్పేది వినాలి అనుకునేదాన్ని గ్రాండియాసిటీ అంటారు కొంతమందిలో మనం ఇది కూడా చూస్తూ ఉంటాం హైండ్ సైట్ బయాస్ హైండ్ సైడ్ బయాస్ అంటే ఒక పని చేసేసినాక రిజల్ట్ శాంతం తెలిసిపోయినాక నేను ముందే చెప్పాను నాకు అన్నీ తెలుసు పలానోళ్ళు ఓడిపోతారని నాకు తెలుసు ఆ డాక్టర్స్లో రిజల్ట్ వచ్చినాక చనిపోయిన తర్వాత నేను ముందే అనుకున్నాను ఇతను చనిపోతాడు ముందే అనుకుంటే ముందే వాళ్ళకి చెప్తే ఇంకొక హాస్పిటల్కి తీసుకెళ్ళటమో లేకపోతే వైద్యం అట్లా ఒక మోసంగా చేయించడం అది ఖర్చు పెట్టుకున్న తర్వాత నాకు ముందే తెలుసు ఇతను చచ్చిపోతాడని అస్సో అలాంటి వే ఆఫ్ థింకింగ్ని సైట్ బయస్ అంటారు తర్వాత కన్ఫర్మేషన్ బయస్ మనకున్న నమ్మకాన్ని కన్ఫర్మ్ చేసుకుంటాం సో ఇఫ్ యూ థింక్ యువర్ ఫెయిల్యూర్ నీకు చిన్న ఫెయిల్యూర్ వచ్చినా సరే నిజమే నేను ఫెయిల్యూర్ నని థింక్ చేశాను కొద్దిగా ఏదైనా చిన్న పొద్దున్న ట్యాబ్లెట్ వేసుకుంటూ మర్చిపోయాడు అనుకోండి నాకు మతిమారిపో ఎక్కువ నేను మతిమారిపోయాడిని అని చెప్పి అనుకుంటాన్ని దిస్ ఈజ్ కాల్డ్ కన్ఫర్మేషన్ బయస్ దాన్ని కన్ఫర్మ్ చేసుకుంటూ ఉంటాడు మనకున్న రాంగ్ థింకింగ్ కరెక్ట్ అనుకోని సబ్ కాన్షియస్గా ప్రతిసారి కూడా అది నిజంగా నమ్ముతూ కన్ఫర్మ్ చేసుకుంటూ ఉంటాడు జంపింగ్ టు కంక్లూజన్స్ జంపింగ్ టు కంక్లూజన్స్ అంటే ఒకటి అనుకోగానే ఓ ఇతను ఇక్కడ పెట్టాల్సింది ఇక్కడ పెట్టాడు కాబట్టి ఇతను స్టూపిడ్ పర్సను ఎన్నిసార్లు చెప్పినా ఇతనికి అర్థం కాదు ఇతను రాస్కెల్ ఇతను ఏదో చిన్న వస్తువు చెప్పకుండా తీసుకున్నాడు కాబట్టి ఇతన్ని దొంగ అని చెప్పి లేబులింగ్ అనమాట ఈజ్ ఎ కైండ్ ఆఫ్ లేబులింగ్ లేబులింగ్ అండ్ మిస్లేబిలింగ్ కూడా దానికి సంబంధించింది ఆమె ఏ స్టూపిడ్ పర్సన్ ఆమె ఏ గ్రేట్ పర్సన్ ఏదైనా సరే నెగిటివ్గా లేబుల్ చేసుకుంటే మరి ఈజ్ ఏ థీఫ్ ఈజ్ ఏ డిసెప్షనిస్ట్ ఇలాంటి అన్నిటినీ లేబులింగ్ అండ్ మిస్లేబ్లింగ్ అంటారు కర్మా ఎర్రర్ ఏది జరిగినా ఇది నా కర్మ ప్రకారం జరిగిందండి నా కర్మ నాకు రాసి పెట్టి ఉంది మూడు లైన్లు బ్రహ్మ రాసి పెట్ట అందుకని జరిగింది అని చెప్పే ప్రతి దాన్ని కూడా కర్మ ఎర్రర్ అతను స్మోకింగ్ చేస్తూనే హార్ట్ అటాక్ వచ్చి చనిపోతాడు లేకపోతే బాగా సివియర్ పెయిన్ వస్తుంది హాస్పిటల్లో పడి ఉంటాడు ఏంటి అని ముప్పై ఏళ్ళు లేవు హాస్పిటల్ గేట్ పెట్టే నా కర్మ సార్ స్మోకింగ్ మాండు స్మోకింగ్ గురించి తెలుసుకోడు చెప్పడు కర్మని అనుకుంటా ఉంటాన్ని కర్మ ఎర్రర్ అన్నాను అలాగే లాస్ట్ వన్ ఏంటంటే డన్నింగ్ అండ్ క్రూగర్ ఎఫెక్ట్ అని ఒకటి ఉంది అంటే ఆర్డినరీ ఎక్కువ మార్క్స్ రాకపోయినా అందరికి చెప్పేటప్పుడు మా అమ్మాయికి స్కూల్లో ఫస్ట్ అండి ఏ సబ్జెక్ట్లో చూసినా మా అబ్బాయి ఫస్టేనండి ఏ స్పోర్ట్స్లో చూసినా మా అబ్బాయి ఉంటాడండి అని చెప్పి ఎక్కువ గొప్పలు చెప్పుకొని దాన్ని నిజం కాకుండా చేసుకుంటాన్ని వాడికేవో తలపొకరు ఎక్కుకోవటాన్ని ఇతను ఇక్కడ ఈవెన్ మోడరేట్గా నార్మల్ పర్సన్ కూడా కాదు బిలో యావరేజ్ పర్సన్ నేను గొప్ప నేను అన్నిటిలోనూ ఫస్ట్ ఉంటాను అని చెప్పి అనుకుంటాన్ని నాకు డ్రైవింగ్ సరిగ్గా రాకపోయినా సరే నేను పలానా డ్రైవర్ కంటే అబ్బో చాలా బాగా చేస్తాను అబోవ్ యావరేజ్ పర్సన్ ప్రతి దాంట్లో అనుకుంటాన్ని మనం డన్నింగ్ క్రూగర్ ఎఫెక్ట్ అంటాం ఇలా రకరకాల ఎర్రర్స్ మన థింకింగ్ని అబ్స్ట్రక్ట్ చేసి స్పాయిల్ చేసి ట్విస్ట్ చేసి థింకింగ్ ఎర్రర్స్ కా చేసి నెగిటివ్ వేలో బిహేవ్ చేసే చేస్తున్నాయి కాబట్టి వీటన్నిటిని మార్చుకొని ఎప్పుడైతే మనం సరైన రీతిలో థింకింగ్ చేస్తామో మనం ముందు ముందు సక్సెస్ బాగా సాధించగలుగుతాము స్ట్రెస్ రిలీఫ్ కూడా వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హాయ్ ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోలను అందరికన్నా ముందు చూడాలనుకుంటున్నారా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్లో మీ ప్రశ్నలకు లేదు మీ సందేహాలకు సమాధానాలు కావాలనుకుంటున్నారా మా ఎక్స్క్లూజివ్ మెంబర్స్ వీడియోస్ని చూడాలనుకుంటున్నారా అయితే ఈరోజే మా ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి